సిబ్బిడి జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన కొమరవేలి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది ఆదివారం ఆలయంలో జరిగే స్వామివారి కళ్యాణ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్ రావు జనగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కానున్నారు స్వామివారి కళ్యాణం దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులతో పాటు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చే మల్లికార్జున స్వామి భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతితో మా ప్రతినిధి సలీం ఫేస్ టు ఫేస్ సిద్దిపేట జిల్లాలో శైవక్షేత్రమైనటువంటి కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయ పాలక మండలితో పాటు అధికారులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మంత్రులు తనీరు హరీష్ రావుతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా విచిస్తున్నట్లు అధికారులైతే వెల్లడించారు దీనికి సంబంధించి ఆలయ చైర్మన్ భిక్షపతితో పాటు పాలకమండి సభ్యులు అధికారులతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే రివ్యూ నిర్వహించుకొని కళ్యాణకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి చైర్మన్ గీస భిక్షపతి కూడా ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు వారి మాటలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏర్పాట్లకు సంబంధించి చెప్పండి చైర్మన్ గారు మొత్తానికి కళ్యాణ మహోత్సవం నిర్వహించడానికి మరి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సక్సెస్ చేయడానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్న చెప్పండి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం మార్గమాసం చివరి ఆదివారంన ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెట్టింపుగా కళ్యాణోత్సవములో భక్తులు పాల్గొంటారని మా అంచనా దానికి తగ్గట్టుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున స్వామివారి కళ్యాణానికి మంత్ తన్నీరు హరీష్ రావు మంత్రివర్యులు మరి ఇంద్రకరణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు వారి చేతుల మీదుగా ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది స్వామివారి కళ్యాణానికి అదేవిధంగా స్వామివారి కళ్యాణం గత సంవత్సరం రోజున మరి వేదిక మీద కళ్యాణ వేదిక మీద మంత్రివర్యులు మరి ఎమ్మెల్యే గారు స్వామివారి కిరీటం భక్తుల కోరిక మేరకు స్వామివారి కిరీటం ఉండాలని అలౌన్స్ చేయడం జరిగింది ఆ అలౌన్స్ చేసిన సందర్భంగా మరి మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు మరి అధికారులను ఆదేశించి మా పాలక మండలిని ఆదేశించి కేజినారా బంగారంతోటి తోటి స్వామివారి కిరీటం తయారు చేయడానికి మేము పూర్తి ఏర్పాటు చేసినాము ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి కిరీటం దేవాలయం వద్దకు అందుబాటులోకి రాబోతుంది రేపు కళ్యాణోత్సవం అనంతరము మరి భక్తులకు స్వామివారి కిరీటాన్ని తిలకించే విధంగా చూపెట్టి కళ్యాణ వేదిక నుండి మంత్రివర్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదగా స్వామివారికి ఈ కళ్యాణ వేదిక నుండి కిరీటం తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది సో ఒక్కటి అయితే చైర్మన్ గారు మొత్తానికి లాస్ట్ టైం వచ్చినటువంటి భక్తులకు ఇప్పటికీ ఎక్కువ ఎంతమంది అంచనా వస్తారని చెప్పేసి మీరు అంచనా వేయడం జరుగుతుంది అదేవిధంగా విచ్చేసేటువంటి భక్తులకు ముఖ్యంగా ఎక్కడ కూడా మౌలిక వసతుల కల్పనలో ఏర్పాట్లు అక్కడక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మీరు చేపడుతున్నటువంటి చర్యలు గత సంవత్సరము ఇరవై నుండి ముప్పై వేల భక్తులు వచ్చేది ఇప్పుడు ఈ దేవాలయం అభివృద్ధి దినదినాన్ని అభివృద్ధి చెందుతుందని దృష్టిలో పెట్టుకొని భక్తులు రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో పెరుగుతున్నారని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నలభై నుండి యాభై వేల మంది భక్తులు వస్తారని మా అంచనా దానికి తగ్గట్టుగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించే విధంగా ఈ కళ్యాణ వేదిక ముందు మేము బ్యారిగేట్లు కట్టి కూర్చుండే విధంగా పదివేల మందికి భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి కళ్యాణం జరిగిన సందర్భంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ల ద్వారా డ్రింకింగ్ వాటర్ కానీ మరి వర్కు కళ్యాణం అయిన తదనంతరము స్వామివారిని దర్శించుకునే విధంగా క్యూ లైన్స్ కానీ గర్భగుళ్ళు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులు కూడా పార్కింగ్ వెహికల్ పార్కింగ్ చేసుకునే విధంగా రోడ్లు విశాలంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విశాలంగా చేయడం జరిగింది మరి కళ్యాణం క్యూ లైన్స్ కూడా భక్తుల క్యూ లైన్స్ కూడా ఇబ్బంది ఉండేది గోపురం వద్ద ఈసారి కూడా దాన్ని ప్రైవేట్ వ్యక్తుల నుండి తీసి కళ్యాణ లైన్స్ కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేయడం జరిగింది పార్కింగ్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎక్కడ కూడా అంటే మూడు ప్లేస్లలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సో హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి భక్తులు ఒక విధంగా ఇటు కరీంనగర్ వైపు నుంచి కానీ వరంగల్ వైపు నుంచి కానీ సో వచ్చేటువంటి భక్తులు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఎట్లా చూస్తున్నారు ప్రధానంగా హైదరాబాద్ నుండి ఇప్పుడు మాకు రైల్వే బ్రిడ్జి పరంగా ఒకటే రోడ్డు నడవడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు కానీ కరీంనగర్ నుంచి వచ్చే భక్తులు కానీ వరంగల్ నుండి వచ్చే భక్తులు కానీ ముగ్గురికి పార్కింగ్ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర బ్రహ్మాండంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కరీంనగర్ నుండి వచ్చే భక్తులకు ఇక్కడ చెరువు దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఆ పార్కింగ్లు వివిఐపి పార్కులు విఐపి వారు కూడా కళ్యాణ వేదిక పక్కకే పార్కింగ్ చేయడం జరిగింది తర్వాత మా అన్నదానం సత్రం ఎదురుగా కూడా డోనర్ వాళ్ళకు కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాభై వేల మంది వచ్చినా కానీ ఈజీగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా వెహికల్ పార్కింగ్ చేసుకునే విధంగా కూడా మేము పోలీసు వాళ్ళకు చెప్పి వాళ్ళతో కోఆర్డినేషన్ వాళ్ళు మాతోటి ఉండి పార్కింగ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సో అదేవిధంగా మీ పాలక మండలి సభ్యులతో పాటు మీరు ఆలయ అధికారులు వచ్చేటువంటి భక్తుల్లోకి సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇలాంటి చిన్న చిన్న దొంగదనాలు జరగకుండా అదేవిధంగా ఎవరైనా తప్పిపోయేటువంటి అవకాశాలు కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు కాబట్టి అటువంటి వాటికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ఏమైనా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పోలీసు వారితో మీరు ఎలా కోఆర్డినేషన్ చేసుకుంటారో చెప్తాను పోలీసు వాళ్ళు ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మా దేవాలయం వద్ద పదే పదే ఐదు నిమిషాలకు ఒకసారి కూడా మైకు అలౌన్స్మెంట్లో మా వాలంటీర్లు అలౌన్స్ అలౌన్స్మెంట్ చేస్తారు దొంగలున్నారు జాగ్రత్త అని ఐదు నిమిషాలకు ఒకసారి టెంపుల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా పదే పదే అలౌన్స్ చేయడం జరుగుతుంది మరి క్యూ లైన్స్లో కానీ రద్దీ ఎక్కువ ఉన్న ప్లేస్లలో ఆల్రౌండ్ ఇప్పటికే మేము దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి నుండే ఎలాంటి దొంగతనం కానీ ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతోటి ప్లస్ బోర్డులు అలౌన్స్మెంట్ మూడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎలాంటి దొంగలు కూడా దొంగతనాలు కూడా జరగకుండా తగు జాగ్రత్తలు కూడా పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఓకే వచ్చినటువంటి భక్తులు నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలి అంటే ఈ జరిగేటువంటి మూడు నెలల బ్రహ్మోత్సవాలకు సంబంధించి కళ్యాణం అదేవిధంగా పెద్ద పెద్ద పండంతో పాటు అగ్నిగుండాలతో ముగిస్తున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తిగా దిగ్విజయం చేయడానికి మీ పాలక మండలి ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా గత సంవత్సరము మూడు మాసాలు జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు దర్శనం క్యూ లైన్ దర్శనం చాలా ఇబ్బంది ఉండేది ఈ సంవత్సరం అది క్యూ లైన్స్ ఇబ్బంది లేకుండా భక్తులు ఈజీగా వెళ్ళిపోయే విధంగా మేము భక్తులు లీలవాడి క్యూ లైన్లకు పోవడానికి కూడా ప్లేస్ లేకపోయేది ఎల్లమకాడికి బోనాలు తీసుకుపోయడానికి కూడా మాకు రోడ్డు ఇబ్బంది ఉండేది దాన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం నుండే మేము దాన్ని పూర్తిగా భక్తులకు ఇబ్బంది కాకుండా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ సంవత్సరము క్యూ లైన్స్ ఫిరిగా వెళ్ళే విధంగా ఎల్లమ్మ అమ్మవారి దగ్గరికి బోనాలు ఆడుకుంటా పోయే భక్తులు పోయే విధంగా ఫ్రీగా రోడ్డు కానీ మరి అక్కడ ఉన్న గోపురం వద్ద ప్లేస్ కానీ మొత్తం అందుబాటులోకి తీసుకొని భక్తులకు ఈజీగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ చైర్మన్ గారు మొత్తానికి స్వామివారి కళ్యాణ మహోత్సవం పూర్తిగా దివ్యం చేయడానికి కళ్యాణంతో పాటు మూడు నెలలు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకు కూడా ఆలయ పాలక మండలితో పాటు అధికారులందరూ కూడా సమన్వయంతో పూర్తిగా అన్ని శాఖల అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ విచ్చేసేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానైతే పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి ఆలయ చైర్మన్ గీస భిక్షపతి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇది ప్రస్తుతం కుమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లకు సంబంధించినటువంటి బేట్ వీడియో శ్రీనివాస్త సలీం ఎస్ఎస్సి న్యూస్